గాలి ముద్రించిన నాయుడు గారు స్వర్గస్థులు అయినందుకు వారికి ఆత్మ శాంతికి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తాను. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం 24 లక్షల పైసలకు బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ దాని గురించి మాట్లాడటానికి, అలాగే విభజన సమయంలో ఇచ్చిన అంశాలు దీని మీద మాట్లాడటానికి మీ అందరినీ ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ కూడా ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక సరైన విధి విధానాలతో లేకుండా రాష్ట్ర విభజన జరిగినందుకు, అలాంటి సమయంలో అందరికీ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో అలాంటి పరిస్థితులు జనసేన పార్టీ పెట్టడం జరిగింది. కానీ రిపీటెడ్గా విభజన అంశాలు కానీ ఏమైతే చెప్పారో వాటికి సరైన విధానంలో న్యాయం జరగకుండా రిపీటెడ్గా ఒక మభ్యపెట్టే విధి విధానాలు అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ జరుగుతూ ఉన్నాయి. రిపీటెడ్గా వీటి గురించి మాట్లాడటానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఒక సంవత్సరం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రత్యేకించి కలవడం ఎందుకు జరిగిందంటే, దేశానికి కాబోయే ప్రధానమంత్రి, వారికి ఆంధ్రప్రదేశ్ తాలూకు సమస్యలు అలాగే తెలంగాణ సంబంధించిన విభజన సమస్యలు ఏదైనా ఉంటే అది చెప్పుకునే అవకాశం ఉంటుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం సరైన న్యాయం చేయలేకపోవడం వల్ల అది ఎక్కువ వ్యక్తిగతంగా తెలియజేయడానికి నేను అవకాశం తీసుకొని మరి గుజరాత్లో అహ్మదాబాద్ వెళ్ళి కలవడం, గాంధీనగర్కి వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు జరిగిన వాస్తవాలు అవన్నీ వారికి వివరించడం జరిగింది. ఆ జరిగే ప్రాసెస్లో వారికి నేను చెప్పింది ఏంటంటే, ఒక శాస్త్రీయ పద్ధతిలో లేకుండా విభజన జరిగిపోయింది, అట్లీస్ట్ మీరు వచ్చినప్పుడు దీనికి తగినంత న్యాయం చేస్తారు అని చెప్పి నేను వారికి, వారి మనస్ఫూర్తిగా దాన్ని అర్థం చేసుకున్నారు. ఈ పర్టిక్యులర్ విభజన సంబంధించిన ఈ అంశాలన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పటికి నేను చెప్పింది ఏంటంటే, ఇది నరేంద్ర మోదీ గారి సమయంలో అంటే ఆయన ఆధ్వర్యం లేకపోయినప్పటికీ అది ఆయనకు లెగసీగా వచ్చిన సమస్య ఇది. అందుకే నేను వాటిని ప్రత్యేకించి మొదటి సంవత్సరం వరకు నేను చాలా సంయమనంతో ప్రవర్తించాను, సంయమనంతో అర్థం చేసుకున్నాను ఒక న్యాయం జరుగుద్దు అని చెప్పి. కానీ రిపీటెడ్గా ఏదైతే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టారో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి అది పెట్టకపోవడం, దానికి రకరకాలుగా నిర్వచనాలతో డెఫినేషన్స్ తోటి దాన్ని వేరే దారికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదానికి అప్పుడు ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు చెప్పినప్పుడు 5 ఇయర్స్ ఇవ్వడం జరుగుద్ది, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా వారి ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో ఇంకొక 5 ఇయర్స్ మేము పెంచడం జరుగుద్ది అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక సంవత్సరంన్నర చూశాను, ఎందుకంటే నేను కూడా అంత రాజకీయ అనుభవం లేదు, కానీ ప్రజల సమస్యలు పాటు అర్థం చేసుకున్నవాడిని, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని కాబట్టి, అపారమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మద్దతుగా ఉంటారని చెప్పి శ్రీ నరేంద్ర మోదీ గారిని సమర్థించడం జరిగింది. కానీ నాకు ఒక 1.5 ఇయర్ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో విభజన సమస్యలు ఏమి హామీలు ఇచ్చారో వాటి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎందుకు ఇవ్వరు అని అనడానికి, నేను తిరుపతిలో స్టార్ట్ చేసి కాకినాడలోకి వెళ్ళిన తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్తో సమానమైంది అని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చాలా మంచిది, చాలా ముందుకు తీసుకెళ్ళచ్చు రాష్ట్రంతో ఇలాంటి సమయంలో అని. ఇలాంటి పరిస్థితుల్లో
నాకున్న సమస్యల్లో అందరిలో ప్రజల్లాగే చాలా చెప్పారు, ఇన్ని వేల కోట్లు వస్తాయి, ప్రతిదానికి ఇన్ని సమస్యలను మేము తీరుస్తామని చెప్పి. కానీ ప్రత్యేకించి కన్సిస్టెంట్గా ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒకసారి బాగుందంటారు, ఒకసారి బాగలేదంటారు, స్పెషల్ ప్యాకేజ్ బాగుందని చెప్తారు, ఒక సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ ఒక 17 అంశాలతోటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మాకు ఇవన్నీ చేయాల్సినవి ఉన్నాయంటారు. అలాగే ఒకసారి భారతీయ జనతా పార్టీ, మేము ఇక్కడ ఏవైతే మేము ఇచ్చామో, దేనికైతే ఖర్చు పెట్టామో, డబ్బులు మనకి వనరులు ఇచ్చామో, దానికి సంబంధించిన మీరు విధి విధానాలు మీరు ఎలా ఖర్చు పెట్టారో ఆ సర్టిఫికేట్స్ ఇవ్వండి అంటే, మేము ఖర్చు పెట్టాము మేము ఇవ్వకర్లే అని చెప్పి చెప్పారు. ప్రతిసారి నేను క్లారిటీ అడుగుతున్నప్పుడల్లా సమస్య ఏంటంటే, ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సెంట్రల్ స్థాయిలో కూడా మేము ఫండ్స్ ఇచ్చాం, అలాగే పోలవరం ఫండ్స్ ఇచ్చామని చెప్పి రకరకాల విధివిధ ఒక మాటలతోటి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ బేసిక్ కన్క్లూజన్ ఏంటంటే, ఏమైతే మీరు విభజన సమయంలో ఏమైతే హామీలు ఇచ్చారో వాటన్నిటికీ న్యాయం జరగలేదు. దీనిని నేను అక్కడ మన కాకినాడ సంబంధించి సభలో నేను మాట్లాడి ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు దాన్ని అందరూ కలిపి సల్లార్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ 24,00,000,000,000 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, వీటి గురించి కంటే ఇవి చెప్పడానికి చాలా ప్రతిభాశీలు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాటికన్నిటికంటే కూడా ఏవైతే విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఎంత మేరకు జరిగినాయి, ఎందుకు జరగట్లేదు, వీటన్నిటిని ప్రశ్నించడానికి నేను ఒక్కనే ముందుకు తీసుకెళ్తే నాకు సరిపోవట్లేదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అడిగితే రకరకాల అంశాలతోటి రకరకాలుగా సమాధానాలతోటి కన్ఫ్యూజన్ ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము అవసరమైన మేరకు నిధులు ఇచ్చేసాం, అవసరానికి మించి నిధులు ఇచ్చాం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. దానికి సపోర్టింగ్ గొంతుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నాకు జాయింట్, ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి రకరకాల పార్టీలు అందరూ కలిసి ఎలా ముందుకు వచ్చారో, ఇప్పుడు నాకున్న ప్రపోజల్ కూడా ఏంటంటే, శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని, ఇలాగ అనేక మంది ప్రతిభావంతులైన నాయకుల్ని మేధావుల్ని కలుపుకొని ఖచ్చితంగా ఏదైతే విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో, ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ లేకుండా ఏవైతే మన ఒకవైపు భారతీయ జనతా పార్టీకి వీటన్నిటికీ ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయడానికి ఒక జనసేన గొంతు ఒకటి సరిపోవట్లేదు, వీళ్ళందరితో కలుపుకొని ఇది ఖచ్చితంగా ఒక ప్రెషర్ గ్రూప్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అవసరం అయితే ఈ రోజున వచ్చింది. బడ్జెట్ వచ్చిన వెంటనే రకరకాల పరిస్థితులు రకరకాలు వచ్చినాయి. ఈ రోజున నేను ఈ ప్రత్యేక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, నమ్మకం అయితే పోతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా, తెలుగుదేశం పార్టీ మీద కూడా. ఒక ఏమీ వనరు లేని ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన కరప్షన్ ఉన్న స్టేట్ అని చెప్పే స్థాయికి ఒక ఏజెన్సీ సర్టిఫై చే ఒక చెప్పడం ఇది చాలా బాధాకరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ముందు ఫండ్స్ ఎంత వచ్చినాయి రాష్ట్ర కేంద్రం నుంచి, దేనికి వెళ్ళినాయి, అలాగే యూటిలైజేషన్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడిగారు కేంద్ర ప్రభుత్వం. నేను మొన్న ఈ మధ్య నాకు చాలామంది కేంద్రమంది ప్రత్యేకమంది కలుస్తున్నప్పుడు బ్యూరోక్రాట్స్ని కూడా, మీ రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, అలాగే ఈ మధ్యన వైఎస్ఆర్సిపి నాయకులు కూడా విజయసాయి రెడ్డి గారు అడిగినప్పుడు ఒక యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పి అది ఒక కొన్ని చెప్పారు, ఇంక్లూడింగ్ రాజ్భవన్ ఇలాంటి చాలా వాటికి. కానీ ప్రత్యేకించి అక్కడ అమరావతి సీఈఓ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అది మేము మెల్లిగా చేసుకునేది కానీ మేము చూపించేది కాదని చెప్పి రకరకాల, అంటే ఒకటి ఒకళ్ళు మాట పార్లమెంట్ ఒకలా ఉంది, ఢిల్లీలో ఒకలాంటి మాట వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మాట వస్తుంది, అది ప్రజలకు చేరేటప్పటికి సో మెనీ కన్ఫ్యూజన్. దీంట్లో ప్రతి అడుగు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఒక లోపం అయితే ఉంది, కొన్ని అబద్ధాలు అయితే ఉన్నాయి, అంతవరకు అయితే నాకు ఖచ్చితంగా ప్రజలకు కానీ నాకు కానీ అందరికీ తెలుస్తుంది. దీనికి అసలు ఉన్న ఎగ్జిస్టింగ్ రూలింగ్ పార్టీకి సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరగడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది, ప్రజల హక్కుల్ని ఖచ్చితంగా ఏదైతే న్యాయం జరగాలో వాటికి సంబంధించి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, శ్రీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని, అలాగే చాలామంది మేధావులు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని మేము ఒక ప్రత్యేకించిన ఒక
ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేసి దీని మీద ప్రజలకు న్యాయం జరిగేలా ఒక పోరాటం చేయాలని నిర్ణయించడం దాని అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నాకు నిజంగా బాధ ఎక్కడుందంటే, విచారం అనే కంటే కూడా నా బాధ ఎక్కడుందంటే, 2014 ఎన్నికల్లో నేను నిజంగా చాలా కొంత పోటీ చేస్తుంటే, అంటే నేను ఏమి అవసరం లేకుండా నేను కొన్ని సీట్లతో అట్లీస్ట్ పోటీ చేస్తుంటే కొంచెం బలమైన గొంతు జనసేనకి ప్రజల పక్షాన ఉండేది, అది శాసనసభలోను అటు లోక్సభలోను వినిపించే అవకాశం ఉండేది, అది కోల్పోయానని చెప్పి ఈరోజు నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రజల్ని మభ్యపెట్టడం, ఈ మధ్య అందరూ డెమోగ్రాఫిక్ డివిడెండు వచ్చేది రాబోయేది, యువత చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ బెనిఫిట్ జరుగుద్ది, ఎక్కువ దేశ శ్రేయస్సు ఉంటుందని కోరుకుంటున్నారు. కానీ ఇలాంటి మభ్యపెట్టే రాజకీయ విధానాలు విధి విధానాలు ఏం జరుగుద్ది అంటే, ఇట్ ఇస్ అ టికింగ్ టైం బాంబ్ అది. మీరు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని, ఎందుకంటే ఈ మధ్యన ప్రతి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా అది యువతలో విపరీతమైన అశాంతికి ఆందోళనకి గురి చేస్తుంది. అందుకని దాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్, మీరు యువత కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారో, దీనిని కానీ మీరు సరైన పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోతే ఇది ఖచ్చితంగా చాలా డివాస్టేటింగ్ పరిస్థితులు, చాలా హింసాత్మకమైన పరిస్థితులు రకరకాల సందర్భాల్లో వస్తాయి. అది ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. నాకేమనిపిస్తుంది, మీయర్ ప్లే కార్డ్స్తో పనులు జరగవు. మీరు ప్లే కార్డ్స్ చేసి 2 స్లోగన్స్ ఇస్తే మటుకు ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే తెలంగాణ సాధన దిశలో అన్ని పార్టీలు సమిష్టిగా పనిచేసినాయి, నిజంగా లోక్సభని స్తంభింపజేశారు. ఇక్కడ ఏదైనా మాట్లాడదామంటే ఫైనాన్స్ కమిషన్ తీసేసాం, ఇప్పుడు నీతి ఆయోగ్ అని చెప్పారు. అలాగే ఇప్పుడు ట్యాక్స్ స్ట్రక్చరు ఒక 2014లో ఉన్నట్టుగా ఇప్పుడేమో ఇది మనకి జిఎస్టీ వచ్చేసింది. ఈ రకరకాల విధి విధానాలు ఎదుర్కోవాలంటే దీనికి సమర్థవంతమైన మేధావులు లేకపోతే మనం ముందుకెళ్ళాం. ఎందుకంటే ఇప్పుడు ఏమి చేసినా సరే ఒకప్పుడు ఉన్న విధి విధానాలు అనేది ఇప్పుడు లేవు, ఎయిదర్ ఫినాన్షియల్గా కానీ ట్యాక్స్ స్ట్రక్చర్లు కానీ. సో దానివల్ల మొత్తం ఆలోచన విధానం, దాని అప్రోచ్ అంతా మారిపోద్ది. కాబట్టి దీనికి సరికొత్త వ్యూహం కానీ ఆలోచన విధానం కానీ కావాలి. వామపక్షాల బంద్కి నేను, అంటే రోడ్ల మీద నేను, నాకు బంధులకి వీటికి నేను వ్యతిరేకం కాదు, కానీ అది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి తప్ప, అంటే పొలిటికల్ బ్యాటిల్ చేయాలి తప్ప రోడ్ల మీదకి వచ్చి మన ఒళ్ళు మనం కొట్టుకుని మన ప్రజలు మనం హింసించినట్టు అవుద్ది. కాకపోతే రేపు ప్రత్యేక పరిస్థితులు కాబట్టి, ఇది అందరూ ప్రజలందరూ కోరుకుంటుంది కాబట్టి, శాంతియుతంగా ధర్నా చేయడానికి, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి జనసేన మద్దతు ఇస్తుంది. లే, ఖచ్చితంగా. ఎందుకంటే ఎందుకు లేట్గా రియాక్షన్ అవుతాను వీటన్నిటికంటే కూడా, చాలామంది అనుభవశీలు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. ఐ వాంట్ అండర్స్టాండ్ దెమ్. నేను కూడా కూర్చోబెట్టి నేను అన్నిటికీ నా దగ్గర సమస్యలకు పరిష్కారం ఉంటుందని నేను అను, కాకపోతే ఇది నాకున్న నాకు పరిమితులు ఉన్నాయి. నేను అందరిలాగా ఒక వాళ్ళందరూ 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల పైన ఒక్కొక్కరికి 5-6 దశాబ్దాలు, 7 దశాబ్దాలు అనుభవాలు ఉన్నాయి అందరికీ, వాళ్ళ పార్టీకి కానీ. ఆ స్ట్రక్చర్తో నాకు పోటీ పడటానికి నేను కొంచెం, అంటే నేను ఏదైనా ఈ రోజున ఒక మాట మాట్లాడే రేపు తప్పించుకోలేను. ఒకవేళ మాట మాట్లాడితే అది ఖచ్చితంగా నేను దాన్ని ఎదుర్కో, దాన్ని ఇంకొకలాగా మాట్లాడి తప్పించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాను. ఎన్డీఏలో భాగస్వామ్య ఎన్డీఏలో మీరు మీ పార్టీ ఎన్డీఏలో మీ పార్టీ కూడా ఉంది కాబట్టి ప్రధాని మీరే వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా, రాష్ట్రానికి సంబంధించినట్టు అన్నీ అయిపోయిన. అంటే వ్యక్తిగతంగా నాకు అంటే ఏ స్పెసిఫిక్, విచ్ వన్ మీరు ఏ దేని, అదే అంటే ఇవన్నీ ఒక ఎమోషన్స్ని సెంటిమెంట్స్ని అడ్రస్ చేసే విధానం తప్ప దానివల్ల పరిష్కారం రాదు. ఇప్పుడు సెంటిమెంట్లుగా నేను చెప్పినా కానీ దానివల్ల పరిష్కారం రాదు కదా, అంటే అది మనం అడ్రస్ చేయొచ్చు. అందుకే నాకు వ్యక్తిగతంగా నేను వారిని కలిశాను కాబట్టి, అప్పుడు పివి నరసింహారావు గారిది జరిగిన అవమానం కానీ, అలాగే మన నీలం సంజీవ్ రెడ్డి గారిది, రామారావు గారిది, ఇవన్నీ సెంటిమెంటల్గా ఆయనకి అనుభవం, ఆయనకి బాధ ఉంది, సానుభూతి ఉంది, కానీ బట్ అవన్నీ దట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు గెటింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్. సార్ 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 ఇది అంటే కొమ్ము కాయడం ఇవన్నీ మీరు అంటే అంత తేలిగ్గా అనేకండి పదాలు, అంటే
కాదు కాదు, నా రీజన్ ఏంటంటే దాని కొమ్ము గాయడం ఉండే అట్లా భుజం కాసే అని చెప్పు. అలా కాదు, సీజ్ అలా కాదు. నేను అనేది కొమ్ము గాయడం అంటే ఉదాహరణకి నోట్ ఫర్ ఓట్ కేసు ఉంది. ఇప్పుడు నోట్ ఫర్ ఓట్ కేసుని కూర్చోబెట్టి నేను కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీల ఆశయాలను మరిచి ప్రజల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి నాకు స్ఫూర్తి కూడా తెలంగాణ పోరాటం. అంటే ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, చాలా వర్టికల్స్ ఉన్నాయి తెలంగాణలో కూడా, పొలిటికల్ పార్టీస్ చాలా విభేదాలు ఉన్నాయి. కాకపోతే తెలంగాణ అనే ఒక నినాదం దగ్గరికి వచ్చేటప్పటికి, సాధించాలి అని వచ్చేటప్పటికి అన్ని పార్టీలు ఏకమైంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఎక్స్ట్రీమ్ వామపక్షం ఉంది, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్స్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, సిపిఐ సిపిఎం ఉన్నాయి. సిపిఐ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తుంది. అంటే నేను ఒక ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయొచ్చు అనే స్ఫూర్తిని తెలంగాణ పోరాటం చూపించింది. అదే స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లో చూపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ఇక్కడ పార్టీల స్వరూపానికి, ఇక్కడ ఎమోషనల్ క్లైమేట్ మన మేకప్కి, ఆంధ్ర మేకప్కి చాలా తేడా ఉంది. ఇవన్నీ ప్రజల్లో కోపాలు ఉన్నాయి, కానీ నాయకుల్లో ఒక మరి వాళ్ళ పరిస్థితులను ఆపర్చునిస్టిక్ అంటామా ఇంకొక ఏమంటాం, కానీ ఒక కన్వీనియంట్ పాలిటిక్స్ కనిపిస్తాయి నాకు. అందులో సరే ఇప్పుడు ఒక్క నిమిషం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కుదరదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటికి కుదరదు. అందుకని ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, అంటే ప్రజలకి న్యాయం జరిగే పక్షంలో, న్యాయం చేయాల్సిన పక్షంలో నేను చెప్పి అదే చెప్తాను కదా, నాకు తెలంగాణ స్ఫూర్తి ఎలాంటిదంటే అన్ని పార్టీలు ఏకం కావాల్సింది. చాలా మధ్యలో చాలామందికి స్పర్ధలు ఉండొచ్చు, అంటే ఏమంటుందని విభేదాలు ఉండొచ్చు. కాకపోతే అందరూ కలిసి పనిచేసేది రాష్ట్ర శ్రేయస్సు కోసం కాబట్టి, ఈ రాష్ట్ర శ్రేయస్సు ప్రతి ఏ ఒక్క పార్టీ కూడా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉండో ఇంకో ఏదైనా పదం చెప్పి దాని తాలూకు అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ ప్రజల శ్రేయస్సునే కోరుకోవాలి కాబట్టి అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ అధికార పార్టీ కానీ లేదంటే అపోజిషన్ పార్టీ కానీ కలిసి రాని పక్షంలో దెన్ మిగతా ఏమైతే పార్టీలు ఉన్నాయో, మిగతా ఏమైతే సంఘాలు ఉన్నాయో, ఆ ప్రజల నాయకులు ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళందరూ కలుపుకొని పోరాటం చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఆశీష్ దేశాయ్ సార్ ఫ్రమ్ ఇండియా టుడే వాంటెడ్ టు నో నౌ హౌ యూ విల్ టేక్ అప్ దిస్ ఫైట్. యు ఆర్ ప్లానింగ్ టు హోల్డ్ ఎనర్జీ స్టేషన్ ఇన్ ఢిల్లీ ఆల్సో. యూ సపోర్టెడ్ ఎన్డీఏ, ద బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్. నౌ టీడీపీ ఇస్ అలెజింగ్ దట్ బీజేపీ ఇస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్. దే ఆర్ ఇన్ గవర్నమెంట్, దే ఆర్ ప్రొటెస్టింగ్. టీడీపీ వన్ ఆఫ్ ద అలయన్స్ పార్ట్నర్ ఇస్ ప్రొటెస్టింగ్. యూ ఆర్ ఆల్సో ప్రొటెస్టింగ్. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ద జనరల్ ఫీలింగ్ ఇన్ ద ఎయిర్ ఇస్ ఆర్ వాట్ ద రియాలిటీ ఇస్ జస్టిస్ హాజంట్ బీన్ డన్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. And at the time of bifurcation, whatever they had promised, it hadn't been fulfilled till now. And we had been, every political party is questioning, raising the point, but somehow the central government is not responding properly. And exactly at the same time, when you put pressure, a central government, the BJP government, has a proper answers for it. And also there is a lapses in the state government side, which we cannot, it's unquestioned. It is, there are certain lapses from the state government side. And which state government has to correct it. In the process, people are losing it. The advantage, whatever the benefits people are supposed to get it, they're losing it. And my concern, and rest of the people like me, our concern is the benefit, whatever had been promised at the time of bifurcation, is not getting fulfilled. So we have to answer for it, and we have to fight for it. But what I would like to do is, that regarding the agitations, we don't want to hit the roads. It should be a political battle, whatever బాబా సాహెబ్ అంబేద్కర్ హ్యాడ్ ప్రామిస్డ్ డూయింగ్. ఒక ధర్నాలు కానీ ఇవన్నీ కానీ, అండ్ వాట్ వీ ఫీల్ ఈస్ దెర్ ఇస్ నో పాయింట్ వెన్ దెర్ ఇస్ అ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రైట్ దేర్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ హిట్టింగ్ ద రోడ్స్ అండ్ కాజింగ్ డిస్టర్బెన్సెస్ టు ద పబ్లిక్, ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్. దట్ వుడ్ బి ద లాస్ట్ ఆప్షన్ బిఫోర్ వీ హిట్ ద రోడ్స్. దట్స్ వాట్ ఐ ప్రపోజ్, దట్స్ వాట్ ఐ వాస్ ప్రపోజింగ్ టు గో విత్ ద లైక్ మైండెడ్ ఇండివిజువల్స్ లైక్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, లోక్సత్ జయప్రకాష్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్. యు థింక్స్ ఆర్ లైక్ కాంగ్రెస్ సమ్ హౌ డిస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బీజేపీ ఇస్ అగైన్ బిహేవింగ్ ఇన్ ద వెరీ సిమిలర్ వే లైక్ కాంగ్రెస్. బీజేపీ ఇస్ ఆల్సో బిహేవింగ్ ఇన్ ద సిమిలర్ వే. దే ఆర్ నాట్ ఫుల్ఫిలింగ్ ప్రామిస్. కాంగ్రెస్ మేడ్ సర్టెన్ ప్రామిసెస్, దే కేమ్ అవుట్ విత్ ద ప్రామిసెస్. నౌ దే ఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్. బీజేపీ ఇస్ ఇన్ గవర్నమెంట్ అండ్ దే ఆర్ నాట్ ఫుల్ఫిలింగ్ ద ప్రామిస్. వాట్ వీ బిలీవ్ ఇన్ ఇస్ ద కరెంట్ జనరేషన్
We have to bring back the political accountability back into politics. Whatever former Prime Minister Sri Manmohan Singh ji had promised in the parliament, and the word given in the parliament is a pledged word. And somehow the successive government had gone back. And somehow we have to make them accountable for what they had said. And simply they can say they cannot ignore, and they said we had done it, but we promised it, we could not deliver it. That's not the way. If the word, if whatever they had promised, if they could not deliver it, and the repercussions will hit the streets. That's what are I think. Sir, are you saying TDP, clarity you supported one, the TDP BJP? You supported the TDP Sir. Why were you, I mean, come on. One minute. Ma'am, you can go on. I'll step down, please. మీకు ఏం చెప్పంటే నేనంది అసలు మా కన్స్ట్రక్షన్ అంటే నేను మాట్లాడే కారణం ఏంటంటే ఇష్యూస్ రేజ్ చేయాలి కానీ తీసుకెళ్ళడానికి ఇది నాది చాలా ఇప్పుడు బర్డింగ్ పార్టీ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్తో కలిసి వెళ్ళగలం కానీ కూర్చోబెట్టి నేను ఎవరితో పోటీ చేయగలను ఎస్టాబ్లిష్డ్ పార్టీ హూ హాస్ స్ట్రక్చర్డ్ ద టిల్ ద బూత్ లెవెల్ హియర్ ఐఎమ్ సెట్టింగ్ ఇట్ అప్ నా కష్టాలు నాకున్నాయి ఐఎమ్ ఎ ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ పార్టీ ఐ హ్యావ్ నా హార్డ్షిప్స్ నాకున్నాయి నా కష్టాలు నాకుంటాయి అందుకని అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ మీరు సంతోషపడాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఉన్న పరిస్థితిలో రైజ్ చేస్తాను దాని లెట్ మీ టేక్ దిస్ క్వశ్చన్ ఐల్ కమ్ బ్యాక్ యూ సపోర్టెడ్ ద బీజేపీ టీడీపీ అలయన్స్ సో నౌ విత్ యువర్ ప్రొటెస్ట్ అండ్ యువర్ యాంగర్ కమింగ్ అవుట్ ఆర్ యూ నౌ క్లియరింగ్ ద ఎయిర్ దట్ యూ విల్ నాట్ సపోర్ట్ దెమ్ ఇన్ 2019 ఆర్ యూ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ సపోర్టింగ్ ఆర్ విత్డ్రాయింగ్ సపోర్ట్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ రైట్ వి ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ రైట్ వాట్ ఎవర్ హడ్ బీన్ ప్రామిస్డ్ ఇన్ ద పార్లమెంట్ దే హావ్ టు ఫుల్ఫిల్ ఇట్ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఇట్ ఇస్ దేర్ లెగసీ ఇట్ ఇస్ నాట్ It is not the promise of Sri Narendra Modi ji, but this legacy is inherited. But if not delivered, then will you explore other options? Definitely, we have to. We don't. It's not about which party. Now the time is not about political equation. Now the time is to fight for the to stand by people. Sir, మీరు జేసీ పైన క్లారిటీ ఇవ్వండి సార్ మీరు జేసీ పైన క్లారిటీ ఇవ్వండి అంటే ఇప్పటికి జేసీ అంటున్నారు కదా ఉండవల్లి గారితో అటు జేపీ గారితో మాట్లాడారా ఈ దీనిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండాలని మీరు కోరుకుంటున్నారా ఇవి నా అబ్జర్వేషన్స్ ఏంటంటే లోక్సత్తు జయప్రకాష్ గారు కానీ ఉండవల్లి గారు కానీ ఇంకా చాలామంది శ్రీనివాసరావు గారు ఇంకా చాలామంది ఉన్నారు మేధావులు అలాగే కొంతమంది అనంతపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అలాగే కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి వీళ్ళందరూ ఉన్నారు అలాగే సిపిఐ నుంచి ప్రతి ఒక్కరికి అశాంతి అసహనం ఉంది ఈ స్పెషల్ కేటగిరీస్ దీనికి ఏంటంటే మన విసుగు ఏంటంటే మీరు పొలిటికల్ అకౌంటబిలిటీ మీరు జనం అందరూ ప్రజలందరూ మీకు అకౌంటబుల్గా ఉండాలని చట్టాలు చేస్తారు మీరు ఏ చట్టసభల్లో కూర్చొని మీరైతే మీరు ప్రామిస్ చేశారు దాన్ని నిలబడలేనప్పుడు ఖచ్చితంగా అది ఒక అసహనం ఒక అశాంతిని ప్రజలు అయితే మీరు చేసిన చట్టాలు మేము ఎందుకు పాటించాలన్నది కాంటెంపరీ జనరేషన్ ఇందాక డెమోగ్రఫీ డివిడెండ్ ఎందుకు అంటున్నానంటే మీరు యువతని దయచేసి తేలిగ్గా అంచనా వేయకండి మేమైతే మేము చట్టాలు చేస్తాం మీరు పాటించాలి మేము పాటించే వాళ్ళం కాదు అనుకున్న ఆ రోజులైతే పోయినా ఇట్ ఈస్ పొలిటికల్ అకౌంటబిలిటీ మటుకు ఖచ్చితంగా ఉంది ప్రస్తుతం సార్ పదే పదే ప్రశ్నిస్తానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ సార్ మీరు అడిగారు సార్ సార్ ఒకటి అయిపోయింది సార్ ఇది ఎవరైనా సరే ఆ ఇష్యూ మీద ఫైట్ చేస్తాం ఆ పర్వ్యూలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి జరుగుతుంది ఎందుకంటే నేను ప్రజల పక్షం తప్ప పార్టీల పక్షం కాదని ప్రతిసారి చెప్తానే ఉంటాను పదే పదే మేడం మీరేది అడుగుతున్నా చెప్పండి ఒక నిమిషం మీరేది అడుగుతున్నారా అంటే ప్రజలు మద్దతుగా ఉన్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందని కాదు ప్రజల మద్దతు ఎంత ఉందని అది ముఖ్యం నాకు మోర్ దెన్ పార్టీ సార్ పదే పదే సార్ ఒక్క నిమిషం సరే పదే పదే ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా వెనకేసుకొని రావడం పట్ల ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా జనసేన మీద కామెంట్స్ వస్తున్నాయి మీరు స్పష్టం ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఒక్క ప్రశ్న కూడా వేయకుండా
ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల మీద నిందించకుండా పార్టీని ఎలా నడుపుతారు అని చాలా మంది సోషల్ మీడియాలో మీ మీద కామెంట్స్ వచ్చాయి. పాలిటిక్స్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం సార్. పాలిటిక్స్ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కూర్చోబెట్టి పొద్దున్న లేచి పచ్చి బూతులతోటి వినలేని పదాలతోటి మాట్లాడటం నాకు తెలీదు. అందుకే నేను అట్లానే చేయలేను. అదే పాలిటిక్స్ అంటే మేబీ ఆ పాలిటిక్స్ నేను చేయను, చేయలేను కూడా. సార్ ఇంకా మీరు జేఏసీ మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే జేఏసీ ఏర్పాటుకు మీరు ఆహ్వానిస్తున్నారా లేకపోతే జేఏసీ ఏర్పాటుకి నేను ఇనిషియేట్ చేస్తాను. నేను కలుస్తున్నాను రేపటి నుంచి. నేను ఎందుకు చెప్పాను, నేను కలుద్దామని నేను ముందు ప్రపోజల్ పెడుతున్నాను. ఇది అంటే ఒక్కొక్క నిమిషం ఇది నాకు ఈ పర్టికులర్ మీటింగ్ ఏంటంటే ఇది ప్రజల తాలూకు అశాంతిని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, జయప్రకాష్ నారాయణ గారిని నేను వ్యక్తిగతంగా నేను వెళ్ళి కలిసి దీని మీద చర్చించి వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ గైడెన్స్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరితోటి ఏ పొలిటికల్ పార్టీ అని ఇంక్లూడింగ్ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇండివిజువల్గా పార్లమెంట్లో ఫైట్ చేసినప్పుడు ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఇక్కడ కూర్చొని ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. దట్స్ ద ఆబ్జెక్టివ్. అంటే ఇది నేను ఎందుకు ప్రత్యేకించి ఉండవల్లి గారి పేరును జయప్రకాష్ గారి పేరు ఎందుకు పెట్టానంటే ఇట్ ఈస్ నాట్ జనసేన సంబంధం, పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా. ఒకటి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సొంత పార్టీతో అప్పుడున్న కాంగ్రెస్ తోటి ఆయన విభేదించి మనకి విభజన సమయంలో వచ్చారు. సో ఆయనకి చిత్తశుద్ధి ఉంది, ఆ ఉద్దేశం ఒకటి. అలాగే మిగతా మేధావులు చాలామంది ఉన్నారు. అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా దో ఆయన పొలిటికల్ పార్టీలో ఉన్నా కానీ ఆయన మీద చాలా ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి, యాజ్ ఎ బ్యూరోక్రాట్గా అలాగే పొలిటికల్ ప్రాసెస్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. సో వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి దాన్ని అపొలిటికల్గా తీసుకెళ్లాల్సిన మూమెంట్, ఇది నాట్ అ పొలిటికల్ పార్టీ. అందువల్ల వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా ఎట్లా తీసుకెళ్తే ముందుకుంటుంది అప్పుడే నేను క్లారిటీ ఇవ్వగలను. At this time, we are not talking about the political equations or electioneering. We are talking about to bring some justice. అవన్నీ వచ్చే కాలంలో తెలుస్తాయి. ఎందుకంటే నాకు కూర్చోబెట్టి యాజ్ ఆన్ టుడే నేను కూర్చోబెట్టి ఉపసంహరించుకోవడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ప్రభుత్వంలో లేను. నేను ఇండిపెండెంట్గా ఒక పార్టీగా నేను ఆ టైం చేశాను. కానీ వాళ్ళ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ నా వ్యక్తులు అయితే ఎవరు లేరు. నా పార్టీకి సంబంధించి మద్దతు అయితే పలికే ప్రజల ద్వారా మద్దతు ఇచ్చాను తప్ప కూర్చోబెట్టి నేనైతే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ శాసనసభలో లేను. కొన్ని సమస్యలు తీసుకెళ్తాను. నాకు గతంలో పరిచయం చేశాను కాబట్టి నేను కొంచెం బలంగా నా గొంతు వినిపిస్తుంది కాబట్టి నేను తీసుకెళ్ళగలను అంతే. ఉందంటారా? లేదు నేను అనేది ఏంటంటే వలసలు అనేది ఎట్లా మీరు చూడాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంత కమిటెడ్ యూత్ ఉన్నారు కొంతమంది, నేను వాళ్ళని ప్రమోట్ చేయాలి. అలాగే దాంతోపాటు వేరే పార్టీల నుంచి అనుభవం ఉండి నిజంగా ప్రజల్లో ఒక మంచి అపారమైన అనుభవం ఉండే ప్రజల క్షేమం జరిగితే నేను అలాంటి అది వలసలనే పదవాన్ని కానీ నేను అలాంటి వ్యక్తులు ఇండిపెండెంట్గా నేను తీసుకుంటాను. అంతేగాని ఎనీ పొలిటికల్ పార్టీలాగా రండి మనందరం కలిసి వెళ్ళిపోయి అలా చేయలేను. సార్ మీరు జేఏసీని ఫామ్ చేస్తున్నారు కదా సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, హలో పవన్ గారు. అంటే ఏమైపోయిందంటే స్పెషల్ కేటగిరీ ఇది న్యాయం జరగదని చెప్పి చాలా రోజుల నుంచి అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇవన్నీ చేస్తుంటే ఇది నిజమా కాదా అని చెప్పి మీమాంసలు అయితే ఉంది. నేను అంతవరకు చెప్పగలను. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. మీరేదో మాట అన్నారు చెప్పండి. నేను మీరు ఎందుకు సార్ వాళ్ళు తిడతారు పొద్దున్నే సాయంత్రాలు పాటు కూడా మీకు ఒక కథ చెప్తాను. మీకు తోక అనేది మీకు చైనీస్లో మన చైనాలో ఒక పట్టుకుల పాము ఉంది, దాని వెనక్కి కూడా విషయం ఉంది జాగ్రత్త, అది కూడా కాటే కాదు. పవన్ గారు మీరు జేఏసీ ఫామ్ చేస్తున్నారు కదా,
మీ బ్రదర్ గారికి నేను ఫామ్ చేయట్లేదు. నేను నేను ఈ రోజు ఏంటంటే నేను పర్టికులర్ రీజన్ ఏంటంటే నేను చాలా అశాంతి ఉంది, చాలా అసహనం ఉంది, ప్రజలకి న్యాయం జరగట్లేదు, ఆవేదన ఉంది. ఇన్విటేషన్ ఉందా చిరంజీవి గారికి? దాంట్లో ఇన్విటేషన్ చిరంజీవి గారికి, చిరంజీవి గారికి దీనికి సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. ఇది ప్యూర్లీ ఇది అంటే ఒకటి. ఈ మధ్య నేను వింటుంది మనకి పొలిటికల్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి నిజంగా వనరులు అందట్లేదు, రిసోర్సెస్ రావట్లా, దాని నుంచి వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఇవి ఎస్టీలో చేరిస్తే ఇదేంటి, నేను చెప్పిన మాట కాదు, ఎస్టీలో చేర్చాలన్నది నేను పెట్టిన ప్రపోజల్ కాదు, ఇది ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా వాళ్ళు చెప్పింది, ఆన్ రికార్డ్ ఉన్నాయి, మోర్ దెన్ 100 times చెప్పారు ప్రతి సభలో, ఇంక్లూడింగ్ ఫాతిమా మెడికల్ కాలేజ్ కూడా. ఆయన కర్నూలుకి వెళ్ళినప్పుడు నేను ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్యలు ఇట్లా వాళ్ళు ప్రామిస్ చేసి నేను అడుగుతున్నాను తప్ప ఇది నా ప్రపోజల్ కాదు. అంటే ప్రస్తుతం ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లేరు కాబట్టి నాకు తెలుసు ఆయన ఉండరని అనుకుంటాను. లేదు అలా కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరికి న్యాయం చేస్తానంటే ఇంకొకరికి అన్యాయం చేయడం కాదు, ప్రతి ఒక్కరికి వారిని చెప్పే సమస్యలను వినాల్సిన అవసరం ఉంది ఒక పొలిటికల్ పార్టీగా. విన్నంత మాత్రాన ఫస్ట్ అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను చెప్తే జరిగిపోద్దా? జరగదు కదా, ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని నిజంగా అక్కడ మత్స్యకారులకు ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ట్రైబల్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవి అవన్నీ విని అర్థం చేసుకుంటేనే కదా నేను ఒకళ్ళు అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళి వెళ్తాం. థ్యాంక్ యూ. జై హింద్.